Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఊరించి ఉస్సూరు అనిపించిన మోడీ. ఎవరైనా ప్రధాన స్థాయిలో ఉన్న నాయకుడు తమ ప్రాంతం వచ్చినప్పుడు ఏమైనా వరాలు ఇస్తారని ఆశించడం సహజం. విశాఖ ప్రజలు కూడా గత 15 రోజులుగా అలాంటి ఆశలతోనే ఉన్నారు. మొత్తానికి అనుకున్న డేట్కి మోడీ విశాఖ వచ్చారు. ఆయన ఏపీ గురించి ఏం చెబుతారా, ఏ వరాలు ఇస్తారా అని 5 కోట్ల మంది ఆంధ్ర జనాలు కళ్లకు ఒత్తిలేసుకుని మరీ చూశారు. తీరా మోడీ ప్రసంగం విన్నాక నిరాశతోనే అంతా ఉండిపోయారు. మోడీ 2015 తరువాత ఏపీకి వచ్చి పెద్ద స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఆ తరువాత మళ్ళీ ఆయన ఏపీకి సంబంధించి ఏ అభివృద్ధి పనుల్లోనూ పాలు పంచుకోలేదు. ఈ సందర్భంగా 8 ఏళ్లుగా మిగిలిపోయిన విభజన హామీల గురించి ఆయన చెప్పాల్సినది ఎంతో ఉంది. అలాగే తాము ఇవ్వాల్సినది చేసినది ఏమైనా ఉంటే అది కూడా చెప్పాలి, కానీ మోడీ అలా చేయలేదు. ఆయన విశాఖలో అరగంట పాటు ఇచ్చిన స్పీచ్ వింటే అందులో చాలా భాగం విశాఖ గొప్పదనం, ఆంధ్రుల మంచితనం గురించి ఉంది. ఇక మిగిలింది చూస్తే దేశంలో తాము చేస్తూ వస్తున్న కార్యక్రమాలు ఉన్నాయి. నిజానికి దేశంలో చేపట్టిన ఏ కార్యక్రమం అయినా దాని ఫలాలు అందరికీ దక్కుతాయి, వాటిని అంతా పొందుతారు. కానీ ప్రత్యేకించి ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు వారికి చేయాల్సిన పనులు ఏంటి అన్న అజెండా ఒకటి ఉంటుంది. ఏపీ చూస్తే విభజనతో నానా రకాలుగా ఇబ్బందులు పడుతోంది. అలాంటి రాష్ట్రాన్ని దేశంలో ఇతర రాష్ట్రాల మాదిరిగా జమకట్టేసి అంతా బాగుందని చెప్పడం అంటే కళ్ల ముందు చూస్తూ కూడా పట్టించుకోకపోవడమే అని అంతా అంటున్నారు. మోడీ కూడా ఈ విషయంలో అలాగే చేశారని అంటున్నారు. ఆయన విభజనతో ఏపీ తీవ్ర నష్టాల పాలైంది అన్నది గమనించారా, లేక దానిని అలా పట్టించుకోకుండా పక్కన పెట్టేశారా అన్నది తెలియడం లేదు అంటున్నారు. ఏపీకి ఎంతో చేయాలి, ఎంతో ఇవ్వాలి, కానీ మోడీ సార్ మాత్రం కేంద్ర పథకాలతో దేశమంతా బాగుంటుంది, అందులో భాగమైన ఏపీ కూడా బాగానే ఉంటుంది అని భావించినట్లున్నారు. అందుకే ఆయన తన స్పీచ్లో దేశం గురించి ఎక్కువగా మాట్లాడారు, ఏపీ గురించి ఏమీ చెప్పకుండా వదిలేశారు అన్న విమర్శలైతే వస్తున్నాయి. విశాఖ వచ్చిన ప్రధాని కేంద్ర పథకాలను వల్ల వేయడమేంటి అన్న చర్చ అయితే సాగుతోంది. అలాగే విభజన హామీల గురించి ప్రస్తావన కనీసంగా కూడా లేకపోవడం కూడా విమర్శలకు తావిస్తోంది. ఏపీకి తాము ఏం చేశామో చెప్పలేకనే ఇలా కేంద్రం గొప్పలు చెప్పుకున్నారా అన్న కామెంట్స్ కూడా ఉన్నాయి. ఏది ఏమైనా ప్రధాని విశాఖ వచ్చి కొత్తగా ప్రకటించింది ఏదీ లేదనే అంటున్నారు. దీంతో ఏపీ జనాలు తీవ్ర నిరాశలో మునిగారు. ఆనాడు అమరావతి రాజధాని శంకుస్థాపనకు వచ్చినప్పుడు తట్టెడు మట్టి చెంబుడు నీళ్లు తెచ్చారని విమర్శలు మూటగట్టుకున్న ప్రధాని ఈసారి అవి కూడా తీసుకురాలేదని హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఏపీలో రాజకీయంగా తమకు లాభం లేదనే ఇలా లైట్ తీసుకున్నారని అంటున్నారు. అందువల్లనే ఏపీకి అరచేతిలో స్వర్గం చూపించే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు.